కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శ్వరాముల కళ్యాణ మండపంలో నిర్వహించిన ఒంటరి మహిళ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, డిటిడిఓ గంగాధర్, డిసిసి చైర్మన్ మజీబుద్దీన్, పిప్పరి సుష్మ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళ కూడా బాధపడకూడదని, సీఎం చంద్రశేఖరరావు గారు ఒంటరి మహిళకు 1,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారని, కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 1,027 మందికి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. అత్తమం పట్టణం ఉంది, దానికి ఒక తారక కలుగుతున్న ఎందుకంటే వచ్చిన 3 సంవత్సరాలకు అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ గారి దృష్టిలో ఉంచి 3 సంవత్సరాల నుంచి కొత్త కార్యక్రమం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి తీసుకుపోవడానికి భారతీయులు కృషి చేసినటువంటి కేసీఆర్ గారి పనులు మనం రోజు చూస్తా ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లో లెక్క పెట్టుకుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఒక సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 35 సంక్షేమ స్కీములు పెట్టి ఇలా పేదరికాన్ని పోరాడటానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకుపోతుంటే పెన్షన్ ఇచ్చా భర్తలు చనిపోయిన వారికి, ముసలి వారికి, వికలాంగులకు, అదేవిధంగా ఎయిడ్స్ సంబంధించినటువంటి వ్యాధి గ్రస్తులకు, ఈటా కార్మికులకు, చేనేత కార్మికులకు అందరికీ ఇచ్చాను. కానీ కొంతమంది అక్కడక్కడ గ్రామాలకు వెళ్ళినప్పుడు అధికారులు కానీ మేమంతా ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళిన ఆడబిడ్డలకు పెన్షన్ అనేది ఇవ్వలేదు. వీళ్ళని తప్పిపోయింది, వీళ్ళని మర్చిపోయామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి అభిరామ ఎమ్మెల్యేలను మంత్రులందరూ తీసుకొని తర్వాత ఆలోచించి అందరితో మాట్లాడి ఈ 3వ సంవత్సరం పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం ఆలయంలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉంటని పైన కూడా ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో నెలకు 1,000 రూపాయల ఇవాళ గురించి ప్రకటించడం జరిగిందని ఇది సంతోషమైన విషయం. మహిళలు జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలు ఎక్కడుంటే దేవతలు ఉండాలంట మన పెద్దలప్పటి నుంచి చెప్తున్నటువంటి ఆచారం మనం చూస్తామని చెప్పి అందుకే అన్ని రకాలుగా మహిళలు ఎలాంటి కన్నీరు పెట్టదు. దురదృష్టవశాలు చిన్నతనంలో పెట్టాయి, భర్తలు వదిలిపెట్టి ఎక్కడో వదిలిపెట్టి